నమస్తే అండి, నా పేరు జ్యోతిశ్వరి. మరి గోస్పాడు నందన దగ్గర గోస్పాడు. మా దగ్గర ఎంబ్రాయిడింగ్ వర్క్స్ చేస్తాము. మిషన్ తీసుకుని ఎన్ని మంత్స్ అయింది మేడం మీరు? 4 మంత్స్ అండి. యా, మిషన్ తీసుకుని 4 మంత్స్ నుంచి కస్టమర్స్ ఎలా వస్తున్నారు మేడం? బాగా వస్తున్నారా మీకు ఇక్కడ? బాగా. అంటే ఇప్పుడు 4 మంత్స్ అయింది కదా మీకు మిషన్ తీసుకున్నప్పటి నుంచి, ఎన్ని డేస్ పట్టింది మేడం మీకు నేర్చుకోవడానికి? 2 డేస్ పట్టింది. 2 డేస్ మొత్తం. తర్వాత నుంచి కస్టమర్స్ వేసిరా? యా, కస్టమర్స్ వేసి, కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మేడం ఫినిషింగ్ గురించి కానీ ఏమైనా కానీ? మీరు ఇప్పుడు వరకు 4 మంత్స్ అని చెప్పారు కదా, లీస్ట్లో అంటే ఒక నెలకు ఎంత వరకు సంపాదించగలుగుతారు మేడం మిషన్ తీసుకుంటే ఎవరైనా కానీ మీలాగా? లీస్ట్ హైయెస్ట్ అంటే? ఎందుకంటే మనం చేసే టైంని బట్టి, ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా కొంచెం విలేజ్ అయినా కానీ మీరు 30-60 అంటే ఇట్స్ గుడ్ అనమాట. ఆల్మోస్ట్ మీరు ఇంతవరకు అంటే వర్క్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎంతవరకు తీసుకుంటారు మేడం కస్టమర్ దగ్గర? అప్ టు మేడం 2000 వరకు వేసారా మేడం వర్క్స్? 2000 వరకు. కస్టమర్స్ ఎలా అన్నారు మేడం సాటిస్ఫాక్షన్? వాళ్ళు 2000 పెట్టారు కదా ఫినిషింగ్ పర్పస్ కానీ ఏమైనా కానీ మీకు ఓకే అనిపించిందా కస్టమర్ది? మీరు వర్క్ చేసారు, ఒకసారి వర్క్ చేసిన చూపారు మేడం. ఇట్లా ఫుల్ హ్యాండ్ వేసి ఇట్లా వేసి ఎంత ఛార్జ్ చేస్తారు మేడం కస్టమర్ దగ్గర మీరు? ఇట్లా 500 తీసుకుంటారా మేడం? రోజుకి ఎన్ని బ్లౌజెస్ వేసుకోగలుగుతారు మేడం మీరు? ఒకటా రెండా అవుతుంది. ఎంత టైమింగ్స్ వర్క్ చేస్తారు మేడం? నెక్స్ట్ ఎంత టైం స్పెండ్ చేస్తారు మేడం మిషన్ దగ్గర? ఇది ఎంత కాస్ట్ చేస్తారు మేడం మీరు? 1200. స్టిచ్చింగ్ కూడా మీరే చేస్తారు కదా మేడం? ఇంకా ఎవరైనా కస్టమర్స్ కొత్త తీసుకోవాలనుకుంటే మా దగ్గర మీరు ఏమైనా చెప్పగలుగుతారా మేడం వాళ్ళకి ఎంత బిజినెస్ ఎలా ఉంటుంది ఏంటి ఏం లేదు అన్నది వాళ్ళకు ఒక సజెషన్? బిజినెస్ అయితే బాగుంటుంది. సిరి గణేష్ దగ్గర, సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ దగ్గర మిషన్ తీసుకున్నాను. మిషన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఈ మిషన్ తీసుకోకముందు వేరే మిషన్స్ ఏమైనా రన్ చేసారా మేడం? డైరెక్ట్ ఇదే తీసుకున్నారా మేడం? వేరే మిషన్స్ ఏం రన్ చేయలేదు, ఇదే తీసుకున్నాను. చిన్నదేం రన్ చేయలేదు, డైట్ చేసి తీసుకున్నారు. మా డెమో పర్సన్ ఇచ్చారు కదా మేడం, మీకు ఎలా అనిపించింది మా డెమో పర్సన్స్ నుంచి రెస్పాన్స్ కానీ ఎలా అనిపించింది మీకు? థ్యాంక్ యూ సో మచ్ మేడం.